వచ్చి ఇచ్చారండి. మా ఆంటీ కాక వచ్చినాయి అంటే మాకు ఇవ్వలేదండి. మొన్న 10,000 10,000 మళ్ళా మాకు మా సార్ కూడా లేడు, నాకు పెన్షన్ కూడా వస్తలేదు. అన్న కూడా వినకుండా వెళ్ళేసి వచ్చారు. 3 సార్లు మనిషిని పెట్టి తోడించుకున్నాను. ఏది ఇంతవరకు ఆన్లైన్ లేస్తామన్నారు వస్తామన్నారు, ఏదీ లేదు. మరి ఈ కాలనీకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇస్తామన్నారు వచ్చినప్పుడు. మరి అక్కడ 4 గంటలకు ఇచ్చారు, ఇటు 4 గంటలకు ఇవ్వాలి, మాకు రాలేదు. అది మళ్ళీ ఆన్లైన్ వేస్తాం అన్నారు, అది కూడా లేదు, ఏం లేదు, అస్సలు రాలే. వాటర్ వస్తేనే రాలేదండి, ఇంకా ఉన్నాయి చూడండి మా దిక్కు నీళ్ళు, ఇంకా పోలేదు. వాటికి దోమలు, ఎవరో పెద్ద ఆయన వచ్చినాడు మాత్రం గబగబా వచ్చి ఆ మందు ఒకటి కొట్టి వెళ్ళిపోయారు. మా మనమడు చదువుకుంటుండు, ఎప్పుడో వస్తాడు పోతాడు, వాళ్ళు వచ్చినప్పుడు ఉండడు కదా. ఇంకా మా కాలనీ వాళ్ళు వాళ్ళు మగోళ్ళు మాట్లాడతారు పోతారు, నేను ఎక్కడికి వెళ్ళాను కదా. ఆయన ఎవరో అంటారు, సురేష్ రెడ్డి ఎవరో అన్నట్టు ఆయన అంటాడు. ఎమ్మెల్యే కాడి ఎవరు మాట్లాడారు, పైసలు రాగానే అడుగుతారు, పుణ్యానికి వస్తే అదైనా తాగుతారు ఇదైనా తాగుతారు అని నన్ను మాట్లాడతారు. అంటే పోదాం పా, నీ అడుకో తీసుకోపో వస్తాను నేను అన్న, నేను సపోర్ట్ చేయదు. బీజేపీ గెలిచిందండి, ఎవరికైనా ఉన్నోనికి అది డబల్ స్టోర్ పైన వాళ్ళకి అది నేనే కింద వాళ్ళకి అందలేదు. అవి రెంట్ రెంటర్ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, ఓనర్స్కే వచ్చినాయి అవన్నీ. రెంట్ వాళ్ళకి ఇచ్చారే వాళ్ళు గారు సిరిసాగం పంచుకురే, అయ్యేమో కానీ ఏముందండి, ఏం లేదు మాకేదేం మంచిది. నాకు నా పొలం 2 ఎకరాలు అడుగు నీళ్ళలో మునిగేది ఊరి చేను, దానికి దాకా అతి లేదు గతి లేదు ఏం లేదు. ఇవి ఉండేది బీజేపీ తింటాను, కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది. ఏమైనా మొత్తం 2 క్వింటాల రైస్ పోయి పిల్లలు నాన్న అవస్థలు పడి ఈ కాలేజీలో మేము ఒక 10 రోజుల పాటు కాలేజీలో ఉన్నాం. మేము అన్నం లేక ఏం లేక 100% మాకు అసలు ఇక్కడికి వచ్చి పక్కన మా మమ్మల్ని చూసిపోయిన 4 రోజులు ఇక్కడ ఎవరు కూడా దగ్గరికి మా దగ్గరికి ఎవరు రాలేదు. పక్కన పక్క బజార్ కూడా డబ్బులు ఇచ్చారు మేము చూస్తుంటేనే. మా కాడికి మాకు వచ్చిన దిక్కు దివాన ఎవరు లేరు. పిల్లలు వేసుకొని ఇక్కడ కాలంలో పిల్లలు మమ్మల్ని కొట్టకపోతులు తీసుకుపోయి దాంట్లో పెట్టేసి వాళ్ళు హాస్టల్లో అన్నం పెడితే తినం మేము 10 రోజుల పాటు. ఈ గవర్నమెంట్ చేసేదంతా దుర్మార్గం వ్యవస్థ ఉంది ఇక్కడ. 100% పోటాపోటీగా ఇలా బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది, అలా డౌటే లేదు ఇక్కడ. అది కేసీఆర్ పరిపాలన పైన 6 సంవత్సరాల నుంచి పరిపాలన అంతా నిర్మానుష్యం, ఏమీ లేదు. పేదోడికి అందవలసింది ఏమి అందట్లేదు, అంతా గద్దలెత్తకపోయినట్టే ఉంది వ్యవస్థ మొత్తం. మొత్తం దుర్మార్గం పరిపాలన అయిపోయింది. ఏది ఏమైనా కానీ రేపటి నాడు కేసీఆర్ ఖచ్చితంగా ఈ జనాలు అయితే 100% బుద్ధి చెప్తారు. ఎందుకంటే అందేవాడికి అందుతుంది కానీ పేదవాడికి ఏమీ లేదు దీంట్లో. 100% రేపు బీజేపీ ఫామ్ చేస్తుంది, అది దాంట్లో డౌట్ లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.